క్రియేటివ్ కమర్షియల్స్ అంటేనే ఒక క్రియేషన్తో ఉంటుంది. రామారావు అన్నయ్యకి సినిమా ప్యాషన్. ఈ సినిమాని అలాంటి ప్యాషన్తోనే ఆయన తీసుకొని రీమేక్ చేయడం జరిగింది. రామారావు గారు రీమేక్ చేసిన సినిమాలన్నీ సెన్సేషనల్ హిట్లు, రికార్డు బద్దలు కొట్టిన సినిమాలు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి మా అమ్మాయి ఐశ్వర్య, అలాగే మా హీరో, అంటే ఆయన ఎన్ని పొగిడినా తక్కువగానే ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ క్యారెక్టర్కి ఎంచుకోవటం అనేది రామారావు అన్నయ్య చేసిన చాలా గొప్ప పని. వీటన్నిటిని మించి ఈరోజు ఈ ఫంక్షన్కి ఒక రియల్ స్టార్ కెప్టెన్ని పిలిచి ఈ ఫంక్షన్ చేయటం అనేది ఇట్స్ ఏ గ్రేట్ వండర్. అంటే పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ పబ్లిక్లోకి వెళ్ళాలి. డెఫినెట్గా ఈ సినిమా మా అన్నయ్య తీసిన ఒక పుణ్యశ్రీ, ఒక చంటి, ఇలాగా ఒక మాతృదేవో. కేఎస్ రామారావు గారికి మెగాస్టార్ గారితో ఎన్ని సినిమాలు చేసినా, ఇంకా అదర్ స్టార్స్తో ఎన్ని సినిమా పెద్ద స్టార్స్తో సినిమాలు చేసినా ఆయన తీసిన చిన్న సినిమాలే సెన్సేషనల్ హిట్లు, మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ తీసుకొచ్చినటువంటి సినిమాలు. అలాగే ఈ సినిమాలో హీరో అంటే ఇది ఒక ఫ్యామిలీ. మావాడు ఒకరోజు సడన్గా ఫోన్ చేశాయి, అంకుల్ నేను ఆ సినిమాలో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎల్లుండి వెళ్తున్నాను అంకుల్ అనుకున్నాడు. ఇక మా వల్లభ అంటే ఈ సినిమాతో పెద్ద హిట్ కొడితే ఆ రామారావు అన్నయ్యకి అంత పెద్ద ఆనందం. ఆయన ఎన్నో సెన్సేషనల్ హిట్లు చూసాడు, కాకపోతే కొడుకు సక్సెస్ అని చూసి ఎంజాయ్ చేయటానికి నాంది అవుతుంది. అన్నిటినీ మించి మా దర్శకుడు బివినేనన్నే, నీ పేరు పైనేశ్వరం రామారావు అనే ఈ సినిమాతో డెఫినెట్గా నువ్వు అంత అప్పర్ హ్యాండ్కి వెళ్తావు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ సిన్సియర్. మేమంతా కొలీగ్స్, అక్కడి నుంచి స్టార్ట్ అయిన వాళ్ళమే. ఏది ఏమైనప్పటికీ ఒక కుటుంబం లాంటి సినిమా ఇది. ఒక బర్నింగ్, ఒక బాధ, ఒక అటాచ్మెంట్ ఉండేటటువంటి సినిమా. ఇంకా ఈవిడ ఇందాక బాధ వేసింది ఆల్రెడీ దాంట్లో డైలాగ్ చూడటంతోనే, ఏమ్మా నీకు ఎప్పుడు అలాంటి క్యారెక్టర్లే తగులుతాయమ్మా, ఎందుకంటే నీలో ఉండే ఆర్టిస్ట్ బయటకు వచ్చేదానికి కరెక్ట్ అయిన క్యారెక్టర్ పడింది ఝాన్సీ. డెఫినెట్గా దీంతో పెద్ద ఇదయ్యి మళ్ళీ నువ్వు యాంకరింగ్లు మానేసి ఫుల్గా స్టార్గానే యాక్ట్ చేస్తానే ఉండాలని నా కోరిక. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది ఐశ్వర్య. నువ్వు మళ్ళీ అక్కడ ఎంత పేరు తెచ్చుకున్నావు దానికంటే మంచి పేరు వస్తుంది నీకు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.